గ్రహణకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రముఖ దైవక్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రముఖ ఆలయాలు సైతం గ్రహణం వచ్చిందంటే మూతపడతాయి అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన గ్రహణ సమయానికి ముందే మూసివేసి ఆ తరువాత శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తరువాతే పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు అయితే శ్రీకాళహస్తిలో మాత్రం దీనికి భిన్నంగా గ్రహణ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి వాయులింగేశ్వర వారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తారు ఇతర ఆలయాలకు శ్రీకాళహస్తిశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే నేడు రాహుగ్రహ పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగాను శ్రీకాళహస్తి దేవస్థానం తెరిచి ఉంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో గ్రహణ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు అర్చకులు భక్తులకు రాహుకేతు పూజలు యథాతథంగా నిర్వహించబడతాయని అధికారులు స్పష్టం చేశారు గ్రహణ స్పర్శకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు కాగా మధ్యకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మోక్షకాలం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలతో ముగియడంతో సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి శాంతి అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించనున్నారు అనంతరం మళ్లీ శుద్ధి అభిషేకం నైవేద్యం దీపారాధనలు అయ్యాక ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు ఇక పంచభూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడని హిందూ పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి అందులో భాగంగా కాంచీపురం జంబుకేశ్వరం తిరువన్నామలై చిదంబరం శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు సైతం ఉన్నాయి అయితే వీటిలో భూ జల ఆకాశ అగ్ని ప్రతీకలు ఉన్న ఆలయాలన్నింటినీ సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో మూసివేసి పరిసమాప్తి అయిన తరువాత శుద్ధి ఆచమనం నిర్వహించడం ఆనవాయితీ అప్పటి వరకు ఎవరు ఆలయాల్లోకి ప్రవేశించారు కానీ పంచభూత లింగాల్లో ముఖ్యమైనది వాయులింగం పంచభూతాలకు ఎలాంటి భేదాలు మలినాలు ఉండవని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే సూర్య చంద్రగ్రహణ సమయాల్లో మాత్రం పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహించడం విశేషంగా చెబుతూ ఉంటారు పాక్షికమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం సమవిస్తున్నది మధ్యాహ్న కాలం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు ఇరవై వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది మన దేశంలో అతి తక్కువ కాలం పాక్షిక గ్రహణం కాబట్టి ఈ గ్రహణ కాలకలో అందరూ కూడా దేవాలయాలు మన దేశంలో అన్ని దేవాలయాలు కూడా మూసివేయడం జరుగుతుంది కానీ జ్ఞానప్రశుకునాంభాస మీద కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రం కాళహస్తి ఎందు ఆలయం తెరిచే ఉండడమే కాకుండా గ్రహణ కాలంలో స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా అభిషేకం జరుగుతుంది అలాగే అభిషేక దర్శనాన్ని అందరూ కూడా చిలకించవలసిందిగాను అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాహుకాల పూజలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ పూజలో పాల్గొవలసిందిగా ఈ గ్రహణ ప్రభావం వల్ల లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమశివారు